దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరేదైనా కష్టంలో బాధలో నిరుత్సాహంలో కృంగుదల్లో అలసిపోయి ఉన్నారా ఎందుకంటే ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ మీకు నేను ఉన్నాను కదని ధైర్యపరుస్తూ ఈవినింగ్ ప్రేయర్ అంతే కాకుండా మార్నింగ్ వాగ్దానాన్ని అన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు కదా ఎందుకు బాధపడతారు ఆయన తో సహవాసం చేయండి రోజు మీరు ప్రేయర్ చేసుకొని బైబిల్ చదవటం వాక్యం వింటం దేవుని ఆరాధించటం దేవుడే మన బలమండి ఎన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా లేచినా వచ్చినా మన ధైర్యం దేవుడే మన బలము దేవుడే ఎందుకు భయపడాలి ఒకవేళ మనకు కలుగుతున్న ఇబ్బందులు ఇరుకులు మీరు అనుకోవచ్చు మా కష్టాలు మీకు ఎలా తెలుసు మా బాధలు మీకు ఏం తెలుసు మా పరిస్థితులు ఏంటి మీ కష్టాలు మాకు తెలియని కంటే ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు అసలు దేవుడు ఎరగనిది ఏదైనా ఉందండి ఈ లోకంలో అంటే నీ సంతోషం ఆయనకు తెలుసు నీ దుఃఖం ఆయనకు తెలుసు నీ కన్నీరు ఆయనకు తెలుసు నీ నిట్టూర్పు ఆయనకు తెలుసు నీ బాధ ఆయనకు తెలుసు ఆయన దాటి ఏది నీ జీవితంలోకి రాదు అది కూడా నీలో కలిగింది ప్రతిది ఆయనకు తెలుసు మన జీవితాన్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చిన వాడు నీ వెంట్రుకలు ఎన్ని తెల్లగున్నాయో ఎన్ని నల్లగున్నాయో కూడా ఆయనకు తెలుసు అంత ప్రేమ నీ మీద చూపే దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు నిన్ను ఏ రోజు వదిలిపెట్టాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళ్తుంటే వారిని ఎంతగా గొనిగినా సనిగినా కృప చూపుతూ వచ్చాడండి కాబట్టి ఈరోజు ఏ కష్టంలో ఉన్నా ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం నీ కొరకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని బలమైన వాగ్దానం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుసు మోసుకొనుసు వచ్చెను వారి యావత్ బాధలో ఆయన బాధనొందెనట ప్రేమ చేత తాలిమి చేత వింటున్నారు ప్రేమ తాలిమి ఎంత ఓర్పు అండి ఏసై వింటున్నారు వారిని ఓర్చుకున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఎంత వేదన పెట్టినా అంటే మన జీవితంలో మనం ఎంతగా పాపం ద్వారా మన జీవిత విధానం ద్వారా కానీ ప్రేమ ఓరిమి ఎంత ఇష్టమో దేవునికి మనం అంటే అందుకే మన యావత్ బాధలు ఆయన బాధను అందాడు మన బాధ అంతా ఆయన బాధను అందిందే మనం బాధించబడ్డానికి కోసం కాదు ఆయన సన్నిధి దూత వారిని రక్షించినట్టు ఆయన సన్నిధి దూత మనం రక్షిస్తుంది ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన సన్నిధి దూత కావలి ఉంటుంది నా సన్నిధి దూత నిన్ను రక్షిస్తుంది నీ యావత్ బాధలు నేను బాధను ఉందా ఎందుకు బాధపడుతున్నాను నీ బాధ అంతా నేను బాధపడ్డా నీకేం బాధ వద్దు కా ఎందుకు నా సన్నిధి దూత రక్షిస్తుంది ఓరిమి చేతను తాలిమి చేతను వారిని మోసుకుంటూ వచ్చాడట పూర్వదినం మరి నిన్ను నన్ను మోసుకునేవాడు ఆయన ఎత్తుకునేవాడు హత్తుకునేవాడు కాబట్టి ఈరోజు ఎవరెవరు నాకెవరు లేరు నా బాధలు ఎవరికి తెలియదు నా కష్టాలు ఏంటి అని అనుకుంటున్నావా నీ ప్రతి బాధని మోసాడు ఆయన నీ ప్రతి బాధని చూశాడు ఆయన ఓర్చుకున్నాడు ఆయన కాబట్టి నీ బాధ నుంచి విడిపించడానికి తన దూతని పంపించిన తప్పించడానికి నీ ప్రతి కష్టం ఆయనకు తెలుసు నిన్ను మోసుకొని వచ్చే దేవుడు ఎత్తుకొని వచ్చే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని బట్టి గట్టిగా పట్టుకొని ఒక 5-6 సార్లు వినండి అందరికీ లైక్ చేసి అందరికీ షేర్ చేసి సంతోషించండి ఇంత గొప్ప దేవుడు నాకు కలిగాడని మీ యొక్క ఆనందం మీకు ఇచ్చిన వాగ్దానం ఎంతమందికి ఉత్సాహంగా ఓ 100,000 లాటరీ వస్తే ఏదో ఏదో వస్తే చేయటం కదా నాకు ఇంత అద్భుతం జరిగిందని ఈ మాటను అందరికీ షేర్ చేసి చక్కటి కామెంట్స్ పెట్టి సాతానని సిగ్గుపరిచే విధంగా ప్రభుని స్తుతించండి కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని బిడ్డలారా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ప్రభా రక్షణ లేని కుటుంబాలకి రక్షణ పాప క్షమాపణ మీరు దయచేయండి మారు మనసు లేని బిడ్డలందరూ ఈ వాగ్దానం ఏ ఇంటికి ఏ బిడ్డలకి వెళ్తున్న వారికి మారు మనసు రక్షణ కలగాలి ఏ కుటుంబంలో కోవిడ్ ఉందో ప్రభా నీవు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత కలుగునుగాక వారి గాయములన్నీ వారి రోగములన్నీ తుడిచివేయబడను కాక అని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో ప్రభ అప్పు నుంచి విడిపించండి ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి అనారోగ్యాలు ఏ రోగములున్నా స్వస్థపరచండి భార్య భర్తలు విడిపోయి ఉంటే అయ్యా కుటుంబాన్ని కట్టండి నీ ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన గర్భం లేని స్త్రీలకు చక్కటి గర్భఫలం దయచేయండి నా తండ్రి నాయన ఎక్కడెక్కడ కోర్టు కేసులు ఉన్నాయో విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన వారి డబ్బు ఇక్కడ చిక్కుపడిన వారి డబ్బు వారికి అందాలి భూ సంబంధమైన బంధకములతోన్న వారికి తొలగించండి బిడ్డల స్టడీస్ ఫీజు కట్టడం ఆన్లైన్ నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను అయ్యా ఎవరు గ్రూప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ మంచి జాబ్స్ రావాలి నాయన వ్యాపారవేత్తలను దీవించండి నాయన ఆర్థిక బంధకాల నుంచి తప్పించండి వర్షాకాలంలో నాయన ఎంతమంది ఇల్లు లేవో వారికి మంచి గృహాలను ఇవ్వండి అయ్యా నిలువ నీడని ఇవ్వండి ప్రభా దిక్కులేని వారిని ప్రియులు పోగొట్టుకున్న వారిని ఆదరించి ఓదార్పు మీరు దయచేయండి
అయ్యా, ఏ బిడ్డకి ఏది నీడుందో మీరు తీర్చమని అడుగుచున్నాను. మీ గాయపడిన హస్తంతో ప్రతి రోగిని స్వస్థపరచండి. వారి ప్రియులు ఎవరు సీరియస్ ఉన్న వారిని ముట్టండి, తాకండి. చిన్న బిడ్డల్ని ఈ కోవిడ్ టైంలో వారి మీద నీ ప్రొటెక్షన్ మా పిల్లలందరికీ ఉండునట్లు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను ఆ కుటుంబానికి శుభము దీవెన కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ, ఈరోజు ఎవరిది బర్త్డేను ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం ధరింపజేసి తోడై ఉండమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు 10 సార్లు వినండి, రిపీట్ చేయండి మీ నోట్లో, అందరికీ లైక్ చేసి షేర్ చేయండి, ప్రతి ఒక్కరిని ధైర్యంగా ఉండమని చెప్పండి. ప్రభు కార్యం మీ పట్ల జరిగిస్తాడు. రెండవదిగా, ప్రతిరోజు ఈ ఉదయం వాగ్దానంతో పాటు సాయంత్రం 7 నుంచి 9 లైవ్లో మంచి వర్తమానం, ఆరాధన, బలమైన ప్రేయర్స్, అనాయింటెడ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. మీరు ఎవ్వరు మిస్ అవ్వకుండా యూట్యూబ్ పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ అందరికీ పరిచయం చేసి మీరు పార్టిసిపేట్ అవ్వండి. తప్పకుండా మీ ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్.